బీటెక్ రవి. ఆ రోజుల్లో సాధారణంగా ఊళ్ళల్లో ఇంజనీరు డాక్టర్ అంటుండేవాళ్ళు. ఎందుకు అంటే అప్పట్లో ఇంజనీర్ చదవడం ఊరు మొత్తం మీద ఒకడైతేనే గ్రేట్ అన్నమాట. అందుకని అట్లాగా ఆ ఊర్లో బీటెక్ చదివినటువంటి కుర్రోడు కాబట్టి ఫస్ట్ నాళ్ళల్లో కాబట్టి బీటెక్ రవి అని పేరు పడిపోయింది. ఆ బీటెక్ రవి అనే పేరుతోనే పిలవబడుతున్నాడు. బీటెక్ రవి వచ్చేటప్పటికి తాజాగా ఒక చక్కటి కార్యక్రమం చేశారు. మిగతా నాయకులకు మళ్ళీ తిక్కతిక్క కార్యక్రమాలు ఏదేదో ఏది రక్తాలు బలిచ్చడాలు లేకపోతే కనుక దుర్మార్గమైనటువంటి వేషాలు కాకుండా చక్కటి కార్యక్రమం చేశాడు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో పార్టీని గెలిపించి అధినేత చంద్రబాబు బహుమతిగా ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల్లో బ్రాహ్మణపల్లి రోడ్డు మార్గం పక్కన అధునాతన వసతితో నిర్మించిన పార్టీ భవన సముదాయాన్ని బుధవారం బీటెక్ రవి ప్రారంభించారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు కడప లోక్సభ స్థానాలు గెలుపును ఆకాంక్షిస్తూ బీటెక్ రవి దంపతులు రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇది ముఖ్యమైనటువంటిది. ఒక యాగం నిర్వహించడం, చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం, దాంతోపాటు రాజశ్యామల యాగం అంటే రాజ్యాధికారం కోసం చేసేటువంటిది. అక్కడ పులివెందుల్ని గెలిపించి ఇస్తాను, గెలిచిస్తాను అని చెప్తున్నాడు. నిజంగా అది ఇస్తే అద్భుతమైనటువంటి బహుమతే, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా క్యాబినెట్ మంత్రిగా కూడా చేసుకు తీరాలి చంద్రబాబు నాయుడు. అది సాధిస్తే ఇద్దరికీ ఉభయ కుసులు అప్పుడే.